టుడే క్లాసెస్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గురించి అన్నమాట క్లాస్. ఓకే, మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరి గురించి అమ్మ ఈరోజు క్లాస్? మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి అంటే 1869 to 1911 వరకు. ఈ మధ్యకాలంలో ఈయన ఎవరు అని అంటే ఈ నిజాం అనే వ్యక్తి, ఈ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి రూల్ చేశాడు అనమాట. సో ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఎన్నో నిజాం అంటే హీ వాజ్ ద సిక్స్త్ నిజాం. ఎన్నో నిజాం? హీ వాజ్ ద సిక్స్త్ నిజాం, ఆరవ నిజాం అనమాట. ఇతను ఎప్పుడు పుట్టిండు, ఇతని యొక్క బర్న్ చూసుకుందామమ్మా. హీ వాజ్ బర్న్ ఆన్, ఎప్పుడు పుట్టాడు ఇతను అని అంటే చూడండి అమ్మా, బర్న్ కన్నా ముందు మనం ఏం చూసుకుందామంటే ఈయన ఎప్పుడు రూలింగ్ చేస్తుంది చూసుకుందాం. ఈ రూల్డ్ ఫ్రమ్, ఈయన ఎప్పటి నుంచి రూలింగ్ స్టార్ట్ చేసిండు అని అంటే ఈ రూల్డ్ ఫ్రమ్ 1884 February 5. చూడండి, ఈ రూల్డ్ ఫ్రమ్ 1884 to February 5. ఏంది February 5 అన్నమాట. ఇదేంది సార్, మీరు 1869 అన్నారు, ఇక్కడ ఏంది సార్ 1884 అన్నాడు అంటే ఇప్పుడు చూడండి ఎందుకు అని అంటే ఇతను రాజైనప్పుడు చిన్న గిడ్డగాడు, అంటే బచ్చపిల్లగాడు, చిన్న పిల్లోడు అనమాట. సో ఎప్పుడు పుట్టిందంటే ఇప్పుడు బాన్ చెప్తే చూడండి, బాన్ ఆన్ 1866. చూడు 1866 ఆగస్ట్ 17th. సో ఈయన ఎప్పుడు పుట్టిండు అని అంటే 1866 ఆగస్టు 17th పుడతాడనమాట మీర్ మహబూబ్ అలీ ఖాన్. కింగ్ ఎప్పుడైంది చూడండి 1869, చిన్న పిల్లోడా కదా. సో ఈ చిన్న పిల్ల కూడా అప్పుడే ఏమవుతాడు అని అంటే రాజవుతాడు. కానీ ఎప్పుడు అధికారం అఫీషియల్గా వస్తాడు అని అంటే 1884 February 5, అప్పటికి ఈయనకి ఒక 20 ఇయర్స్ వస్తాయి. ఈ 20 ఇయర్స్లో ఏమవుతాడు అని అంటే కింగ్ అవుతాడు, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈయన గురించి చెప్పాలంటే మళ్ళీ ఎవరు సార్ ఇతన్ని కేర్ తీసుకుంది, అంత చిన్నగా ఉన్నాడు కదా, మరి ఈయన 3 సంవత్సరాల కింగ్ కావడం ఏంది, ఇతను ఎవరు చూసుకున్నారు అని అంటే సాలార్జంగ్ 1. ఎవరమ్మా? సాలార్జంగ్ 1 ఉంటాడు కదా, సాలార్జంగ్ 1. ఈ సాలార్జంగ్ 1 ఏం చూసుకున్నంటే టేక్ కేర్ అనమాట. కేర్ తీసుకున్నాడు అనమాట ఎవరు? సాలార్జంగ్ 1. ఎవరిని టేక్ కేర్ తీసుకుండు, ఎవరిని జాగ్రత్తగా చూసి పెంచుతుండు? మన మీర్ మహబూబ్ అలీ ఖాన్ని. టేకెన్ ద కేర్ ఆఫ్ సిక్స్త్ నిజాంని జాగ్రత్తగా పెంచారు అనమాట, గుర్తుంచుకోండి. ఎవరు? మన సాలార్జంగ్ 1 పెంచింది ఈయన. ఎవరు అంటే దివాన్. ఎవరైనా సాలార్జంగ్ 1 దివాన్ అంటే పిఎం. ఒరిజినల్ పేరేంది? మీర్ తురప్ అలీ ఖాన్, మీర్ తురప్ అలీ ఖాన్ అనమాట. ఓకేనమ్మా? సో ఈయన చిన్నగా ఉన్నప్పుడు ఏమైండు? రాజైండు. కానీ అఫీషియల్గా ఎప్పుడైండు సార్ అని అంటే 1884 February 5 అయిండు. 20 ఇయర్స్కి కింగ్ అయిండు. బర్న్ ఆన్ 1866 ఆగస్ట్ 17th బర్న్ అయిండు. ఇతన్ని అంత చిన్నగా ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నారు సార్ మళ్ళీ అని అంటే మొత్తం సాలార్జంగ్ 1 చూసుకున్న అనమాట. అడ్మినిస్ట్రేషన్ కూడా మొత్తం ఎవరి చేతిలో ఉంది? రాజు మాత్రం మన మీర్ మహబూబ్ అలీ ఖానే. కానీ అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? మన సాలార్జంగ్ చేతిలో ఉంది, ఎందుకంటే చిన్న పిల్లోడు కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు మన మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క టైటిల్స్ చూద్దాం. ఎవరి యొక్క టైటిల్స్? మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైటిల్స్. ఏం చెప్పుకుందాం? టైటిల్స్ ఏంటి సార్ ఇతని యొక్క టైటిల్స్ చెప్పండి. మహబూబ్ అలీ పాషా భాషా కాదమ్మ, పాషా. మహబూబ్ అలీ పాషా అనేది అనమాట. ఓకేనా? రైట్. ఇంకొకటి ఏముంది సార్ అంటే రంగీలా రాజా, రంగీలా రాజా. ఓకే, రైట్. మూడవది ఏంది అని అంటే స్టార్ ఆఫ్ ఇండియా. ఈ మూడు బిరుదులు ఎవరికున్నాయి? ఈ మూడు టైటిల్స్ ఎవరి అని అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ వాజ్ సిక్స్త్ నిజాం, ఆరో నిజాం. ఇది తన యొక్క బిరుదులు అనమాట. ఇంకా ఏంది సార్,
ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎంతమందికి ఉంది, ఎంతమంది రాజులకు ఉంది చెప్పాలి మన నిజాంలో. ఈ స్టార్ ఆఫ్ ఇండియా కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నా కదా, రైట్. ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదులు ఎవరెవరికి వచ్చినాయి? ఫస్ట్ ఏ నిజాంకి ఇచ్చారు చెప్పాలి. ఎవరికి ఇచ్చారు? అఫ్జల్ ఉద్దుల్లా. తర్వాత ఎవరమ్మా? మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఈరే మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మూడోది ఎవరు సార్ అంటే, ఈయన తర్వాత వస్తాడు గొప్పవాడని చెప్పిన మీకు. ఈయన తర్వాత ఎవరు వస్తారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇలా ముగ్గురికి ఏముంటుందంటే స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదిస్తున్నారు అన్నమాట. ఓకేనా? రైట్, గుర్తుంచుకోండి. అయితే ఈయన ఏం చేసిండు అని అంటే, ఇతని ట్రెండింగ్ డ్రెస్ స్టైల్ వేయడం స్టార్ట్ చేసిండు. బట్టలు ఉంటాయి కదా, మంచి రాజవస్త్రాలు, మంచిగా ఏంది, మన అమ్మాయిలు ఎట్లయితే డ్రెస్సింగ్ చేసుకుంటారు అంటే అట్లా కాదు, నేను అనేది ట్రెండింగ్ అన్నమాట. మొత్తం చైన్లు వేసుకోవడం, ఉంగరాలు పెట్టుకోవడం, మొత్తం రప్చిక్ అన్నమాట మన హీరో. ఈ స్టార్టెడ్ ట్రెండింగ్ డ్రెస్సెస్ ఓకేనమ్మా. ఈయన ఎక్కడ పెరిగింది ఈయన చిన్నతనం అంతా అంటే, ఈయన యొక్క చైల్డ్హుడ్ ఏడు ఉంది ఎక్కడ అంటే, పురాణ హవేలీలో పెరిగిండు. ఈయన చైల్డ్హుడ్ అంతా ఎక్కడ కలిసిందంట అమ్మా? పురాణ హవేలీలో పెరిగిండు. అయితే ఇప్పుడు చూడండి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ చిన్నగా ఉన్నప్పుడు ఎవరైండు? రాజైండు కదా. సో సాలార్జంగ్ వన్నే చూసుకోవాలి, సాలార్జంగ్ వన్నే తీసుకోవాలి అని మనకు ఎలా తెలుసు? సాలార్జంగ్ వన్నీ ఎందుకు కేర్ తీసుకురంటే, ఒక కమిటీ వేస్తారనమాట. ఏం కమిటీ అని అంటే, రెజినెంట్ కౌన్సిల్ అని ఒకటి కౌన్సిల్ జరుగుతుంది. ఈ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు అని అంటే, ఒక అతను ఎవరు? ఒకటవ సాలార్జంగ్. తర్వాత ఎవరు? మన నవాబ్ రుసినుద్దీన్ ఖాన్. షమ్షీల్ ఉమేర్. మూడోది ఎవరు? షమ్షీల్ ఉమేర్. నాలుగోది ఎవరు అని అంటే, కర్నల్ డేవిడ్ సన్. ఈయన ఎవరు? కర్నల్ డేవిడ్సన్, బీఆర్ఓ ఆఫీసర్. బీఆర్ఓ అంటే బ్రోనా? అట్లా కాదు, బ్రో అనుకుంటా, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్. సాలార్జంగ్ వన్. ఈ రెజినెంట్ కౌన్సిల్కి అధ్యక్ష వహించింది ఎవరు, హెడ్ ఎవరు అని అంటే, హెడ్ ఈయన ఎవరు? సాలార్జంగ్. మీర్ తురాబ్ అలీ ఖాన్ హెడ్ అనమాట. ఈ రెజిమెంట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది సార్ అని అంటే, ఇట్ ఈస్ డన్ ఇన్ ద ఇయర్ 1869 ఫిబ్ 24. 1869 ఫిబ్రవరి 24 ఈ రెజిమెంట్ కౌన్సిల్ అనేది జరిగింది. దీనిలో సభ్యులు ఎవరంటే, ఒకటో సాలార్జంగ్, నవాబ్ రుసినుద్దీన్ ఖాన్, షమ్షీల్ ఉమేర్, కర్నల్ డేవిడ్సన్. ఈయన బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్. వీళ్ళు ఒక కౌన్సిల్ పెట్టుకొని, ఇప్పుడు ఏమైంది అని అంటే, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో, నేను చూసుకుంటా అతన్ని, నేను పెంచుతా, నేను మంచిగా చేసుకుంటాను. సాలార్జంగ్ చూసి అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది ఎవరు అని అంటే, ఒకటవ సాలార్జంగ్ చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా. 1869లోనే కదా ఆయన కింగ్ అవుతాడని చెప్పిన, అవునా కదా? ఈ కౌన్సిల్తోనే సాలార్జంగ్ వన్ బాధ్యతను స్వీకరించి, ఆ బాధ్యత మొత్తం భుజం మీద వేసుకొని నడిపించే వ్యక్తి ఎవరు అంటే, ఒకటవ సాలార్జంగ్. సాలార్జంగ్లో గొప్ప సాలార్జంగ్ ఎవరు అని అంటే, ఒకటవ సాలార్జంగ్. గొప్ప ప్రధానమంత్రి ఎవరు నిజాంస్ కాలంలో అంటే, ఒకటవ సాలార్జంగ్. ఈయన ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారంటే, 30 సంవత్సరాలు పనిచేస్తారు, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా. రైట్, ఈయనకి మీర్ మెహబూబ్ అలీ ఖాన్కి దోస్తులు ఉంటారు. రాజు అయితే దోస్తులు ఉండొద్దు అని ఉందా? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు? ఇలా ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు అని అంటే, అందరికీ పరిచయం ఉన్న పేర్లే. ఒకటి లాయక్ అలీ, సయ్యద్ లాయక్ అలీ అంటారు. ఈ లాయక్ అలీ అంటే ఎవరో కాదమ్మా, సాలార్జంగ్ ఉంటాడు కదమ్మా, సాలార్జంగ్ 2. ఈయన కూడా పిఎంలాగా ఉంటాడు ఈయనకి.
సాలార్జన్ టూ. నెక్స్ట్ ఎవరమ్మా సెకండ్? సబత్ అలీ ఖాన్, సారీ సదత్ అలీ ఖాన్. మూడోది ఎవరు? కిషన్ ప్రసాద్, మహారాజా కిషన్ ప్రసాద్. ఎవరు? హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ములకీ మూమెంట్? కిషన్ ప్రసాద్. ఈయన ఏమంటారమ్మా? ఫాదర్ ఆఫ్ ములకీ మూమెంట్. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ములకీ మూమెంట్ అంటే ఎవరు పెట్టాలి? కిషన్ ప్రసాద్, మహారాజా కిషన్ ప్రసాద్ పేరు పెట్టాలి మనం, గుర్తుంచుకోండి. వీళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకేనమ్మా. ఈయన యొక్క టీచర్ ఎవరు? ఎవరి యొక్క టీచర్? ఇతని యొక్క టీచర్ గుర్తుంచుకోండి అమ్మా. ఈ వాజ్ ద టీచర్ ఆఫ్ మీర్ మెహబూబ్. అలీ ఖాన్ టీచర్ నేమ్ ఏందని అడుగుతారు? టీచర్ వాజ్ సర్వర్ ఉల్ ముల్క్. ఎవరమ్మా? సర్వర్ ఉల్ ముల్క్. మీ సర్వర్ ఉల్ ముల్క్ అంటే మళ్ళీ మన ఒకటో సాలార్జంగ్ టీచర్ కూడా గీననే, సర్వర్ ఉల్ ముల్కే, గుర్తుంచుకోండి. రైట్ అమ్మా. ఇప్పుడు ఏం చెప్పుకుందాము అనంటే, హైదరాబాద్కి ఒక ప్రొఫెసర్ వస్తాడు. ఎవరు వస్తారు? ఒక ప్రొఫెసర్ వస్తాడు. ఆ ప్రొఫెసర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీకు ఏమని చెప్పిన నేను, ఇవన్నీ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క టీచర్ గురించి చెప్పిన. ఎవరు? సర్వర్ ఉల్ ముల్క్ అన్నమాట, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైం పీరియడ్లో ఒక ప్రొఫెసర్ వస్తాడు. ఓకే, నాలాంటి ప్రొఫెసర్, మీలాంటి ప్రొఫెసర్ అనుకోండి. ఎవరు వస్తారంటే, ప్రొఫెసర్ ప్రొఫెసర్ డబ్ల్యూఎస్ బ్లంట్. ప్రొఫెసర్ డబ్ల్యూఎస్ బ్లంట్ వాస్ కేమ్ టు, ఎడికి వస్తారమ్మా? వాస్ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్కి వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే, ఇన్ ద ఇయర్ 1884లో వస్తాడు. వస్తాడు డబ్ల్యూఎస్ బ్లంట్ మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతాడు. గీడ మంచిగా ఉంది, చాలా విస్తారమైన ప్లేస్ ఇది. అయితే ఈ డబ్ల్యూఎస్ బ్లెంత్ ఏమని సజెస్ట్ చేస్తాడంటే, ఒక యూనివర్సిటీ అనేది కన్స్ట్రక్ట్ చేద్దామంటాడు. ఎవరు? డబ్ల్యూఎస్ బ్లెంత్ ఈజ్ సెట్ టు కన్స్ట్రక్ట్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీ కడదామని ఒక ప్రపోజల్ పెడతాడు. ఒక యూనివర్సిటీ కడదాం, ఒక ప్రపోజల్ పెడతాడు అనమాట. ఇలా యూనివర్సిటీ కడితే మంచిగా ఉంటుంది అని. సో ఆయన అంటాడు కడదాము అనని, రైట్? కానీ అది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అని అంటే, ఎప్పటికి అయిపోతుంది అంటే 1918లో కింగ్ ఎవరమ్మా? ఈయన 1911 దాకానే కదా ఈయన హీరో. 1918లో ఎవరు ఉంటారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైం పీరియడ్లో ఇట్ వాస్ కంప్లీటెడ్. అది ఏంటి సార్? ఏం యూనివర్సిటీ సార్? చెప్పండి సార్. అప్పటి నుంచి యూనివర్సిటీ అంటారు, దాని పేరు చెప్పారు. ఆ యూనివర్సిటీ ఏంది అని అంటే, ఉస్మానియా యూనివర్సిటీ. ఏం యూనివర్సిటీ అంట? ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎవరి యొక్క ప్రపోజల్ వల్ల వచ్చింది అని అంటే, డబ్ల్యూఎస్ బ్లంట్ యొక్క ప్రపోజల్ వల్ల వచ్చింది. ఎవరి కాలంలో కడదామని అనుకున్నారు దీన్ని అని అంటే, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. కానీ ఎవరి కాలంలో ఇది కంప్లీట్ అయిందంటే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కంప్లీట్ అయిపోయింది. ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ. అయితే చూడండి, ఈయన ఎప్పుడు రాజు అవుతాడు? అఫీషియల్గా రాజు అవుతుండు. పెద్ద రాజు అంటే ఓ మొత్తం హవా హవా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈయన రాజు ఎప్పుడైందో నేను చెప్తా మీకు. ఇన్ 1874 ఆగస్ట్ 1st. సో అంతకన్నా ముందు నేను ఏం చెప్తున్నానంటే, 1874 ఆగస్ట్ 1st ఏమవుతుంది అని అంటే, ఇతను ఆ టైంలో ఇంకా చిన్నపిల్లడా కదా. 1874 అంటే ఒక 8 ఇయర్స్ కిడ్ ఉంటాడు అవునా కదా. సో ఇంత చిన్న ఏజ్లో మొట్టమొదటిసారిగా ఒక పిల్లవాడు బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ని, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ని సందర్శిస్తాడు. పని ఎట్లా చేస్తారు, బాగా చేస్తారు లేదా, చెకింగ్ చేద్దామా లేదా అని. సో
ఇన్ 1874 ఆగస్టు ఫస్ట్ ఫస్ట్ టైం నేనమ్మా మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం హీ కేమ్ టు ఏడికి వచ్చిందమ్మా బీఆర్ఓ ఆఫీస్ బిజినెస్ రెసిడెన్సీ ఆఫీస్. అప్పుడు ఈయన సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అంటే 8 ఇయర్స్ కిడ్ ఉన్నప్పుడే వచ్చి పనిని పర్యవేక్షిస్తున్నారు అని చెప్పి అందరూ ఇంకా ప్రచారం మీద ప్రచారం పోతూ ఉంటుంది. ఇంకా ఆయన బీఆర్ఓ ఆఫీస్ సందర్శించుకొని బయటకు వచ్చేసరికి ఆడ అన్ని న్యూస్ ఛానళ్ళు ఉంటాయి. ఆడ ఒక న్యూస్ ఛానల్ ఉంటుందమ్మా, దాని పేరు ఏం పేరు అని అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమని టైటిల్ ఇస్తుంది అని అంటే సెడ్ లిటిల్ ఫెలో అని అంటుంది. ఏమంటుందమ్మా లిటిల్ ఫెలో అని, లిటిల్ ఫెలో అంటే చిన్న పిల్లోడు అని, లిటిల్ ఫెలో అని చెప్పి పేపర్లో ఇస్తారనమాట. అప్పటి నుంచి నేను ఒక టైటిల్ కూడా ఏమైందంటే లిటిల్ ఫెలో. ఈ లిటిల్ ఫెలో అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఎప్పుడు సార్ అని అంటే 1874 ఆగస్టు ఫస్ట్న సందర్శించినప్పుడు పేపర్లో ఏమని పడిందంటే లిటిల్ ఫెలో వచ్చి సందర్శించిండు ఇంత చిన్నప్పుడు ఇట్లున్నాడు అని. ఇప్పుడు ఈయన ఎప్పుడు కింగ్ అయిండు, ఇప్పుడు చెప్తా ఎప్పుడు కింగ్ అయిండు. ఇన్ 1884 ఇన్ ద ఇయర్ 1884 ఫిబ్రవరి 5 స్టార్టెడ్ ద రూలింగ్. ఈ స్టార్టెడ్ ద రూలింగ్ ఇతనే రూలింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. అప్పుడు పిఎం ఎవరు 1884 ఫిబ్రవరి 5 వచ్చేసరికి ఇతని యొక్క పిఎం ఎవరు ఈయన రూలింగ్ స్టార్ట్ చేసే టైంకి? సాలార్ జంగ్. వన్ కాదు టూ, సాలార్ జంగ్ టూ ఉంటాడు దివాన్లా, గుర్తుంచుకోండి అమ్మ. వైస్రాయ్ ఎవరు ఉంటారు? వైస్రాయ్ అంటే అదే గవర్నర్ లాగా ఎవరు ఉంటారు? లార్డ్ రిఫన్. లార్డ్ రిఫన్ ఈయన హైదరాబాద్లో కింగ్ అవుతుంటే ప్రమాణ స్వీకారానికి వచ్చిన మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే లార్డ్ రిఫన్. హైదరాబాద్కి వస్తాడమ్మో ఎవరి కాలంలో? మీర్ మెహబూబ్ అలీ కాలం. హీ కేమ్ టు ఏడికి వస్తాడమ్మా? హీ కేమ్ టు హైదరాబాద్. ద ఫస్ట్ గవర్నర్ హూ కేమ్ టు హైదరాబాద్ అని అంటే లార్డ్ రిఫనే వస్తాడనమాట. ఎవరి యొక్క ప్రమాణ స్వీకారానికి వస్తాడు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క ప్రమాణ స్వీకారానికి వస్తాడు. అప్పుడు బీఆర్ఓ ఆఫీసర్గా ఎవరున్నారు అని అంటే జాన్ గ్రహం. ఎవరమ్మా? జాన్ గ్రహం. ఈ జాన్ గ్రహం ఎవరు సార్ అని అంటే ఈయన బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ అనమాట. చూడండి అమ్మా, చూసిర్రా లేదా? సో మొట్టమొదటిసారి ఎవరు వచ్చిందంటే లార్డ్ రిఫన్ వచ్చిండు. ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం అంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క ప్రమాణ స్వీకారానికి వైస్రాయ్ అయిన లార్డ్ రిఫన్ గారు వచ్చారనమాట ప్రమాణ స్వీకారానికి. కింగ్ గారు ఎంతకైనా రాజులు కదా, బ్రిటిష్కి బాగా క్లోజ్ కదా మన వాళ్ళు, రైట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇతనే కాక ఇంకెవరన్నా వచ్చిర్రా సార్, అర్థమవుతుందా? ఇతనే కాకుండా వేరే గవర్నర్లు ఎవరన్నా వచ్చిర్రా మన హైదరాబాద్కి అంటే ఎస్ వచ్చిండు, రెండు సార్లు వచ్చిండు, ఒకటి కాదు రెండు సార్లు. లార్డ్ కర్జన్. ఎవరమ్మా? లార్డ్ కర్జన్. ఈ లార్డ్ కర్జన్ అనే వైస్రాయ్ వచ్చిందనమాట. కేమ్ టు హైదరాబాద్, కేమ్ టు హైదరాబాద్ టూ టైమ్స్. ఎన్నిసార్లు వస్తారమ్మా? టూ టైమ్స్ వస్తాడు. ఎప్పుడు ఎప్పుడు వస్తాడో చూద్దాం. ఫస్ట్ టైం ఎప్పుడు వస్తాడు? ఫస్ట్ టైం అది సంవత్సరం చెప్తా రాసుకోండి, 1902 మార్చ్ 29 to April 14. ఈ కాలంలో ఉంటాడనమాట. ఈ మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఎవరు ఉంటారు? లార్డ్ కర్జన్ ఉంటాడు. అసలు లార్డ్ కర్జన్ ఎందుకు వచ్చిండు, దేనికి వచ్చిండు నేను చెప్తాను, నెక్స్ట్ టెన్షన్ తీసుకోకండి. సెకండ్ టైం దేనికి, సెకండ్ టైం వచ్చిండు మళ్ళీ పోయి, రెండోసారి దేని మీదకి వచ్చిండు అని అంటే 1902 నవంబర్ 5 వచ్చిందనమాట. ఓకేనమ్మా? ఆ టైంలో ఈయన వచ్చిన టైంలో రెండోసారి వచ్చిన టైంలో మొదటిసారి వచ్చిన టైంలో ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క దివాన్ ఎవరు అని అడుగుతాడు. ఈ టైంలో దివాన్ ఎవరున్నారు అని అంటే సాలార్ జంగ్ టూవా? కాదు. ఎవరు? కిసాన్ ప్రసాద్. ఎవరున్నారు? కిసాన్ ప్రసాద్ ఉన్నాడు దివాన్ లాగా. బీఆర్ఓ ఆఫీసర్ లాగా ఎవరున్నారు? బీఆర్ఓ ఆఫీసర్ లాగా డేవిడ్ సార్, సార్ అనాలి, సార్ డేవిడ్సన్, సారీ సార్ డేవిడ్ బార్ ఉన్నాడు. ఎవరుంటారమ్మా బీఆర్ఓ ఆఫీసర్ లాగా? సార్ డేవిడ్ బార్ ఉన్నాడు 1902. ఆ టైంలో దివాన్ లాగా ఎవరున్నారు అని అంటే కిసాన్ ప్రసాద్ ఉన్నాడు. అవును, లార్డ్ కర్జన్ ఎందుకు వచ్చింది సార్, ఎందుకు వచ్చిండు చూద్దామని వచ్చిర్రు. ఎట్లా ఉంది ఇది, ఏంది పరిస్థితి, బాగుందా లేదా, హైదరాబాద్ని రూల్ చేద్దామా లేదా అని వచ్చిండు. సో
ఈయన ఎందుకు వస్తాడు అంటే లార్డ్ కర్జన్ ఎందుకు వస్తాడు అని అంటే టు బీరార్ అగ్రిమెంట్ పర్మినెంట్ శాశ్వత బీరార్ ఒప్పందం కోసం వస్తాడు. ఇప్పుడు బీరార్ అనే ప్రాంతం ఉంది కదా, ఉందా లేదా? లార్డ్ కర్జన్ అనేది ఎందుకు వస్తాడంటే లార్డ్ కర్జన్ కేమ్ టు డూ డీల్ బీరార్ అగ్రిమెంట్ బీరార్ అగ్రిమెంట్ పర్మినెంట్ బీరార్ అగ్రిమెంట్ చేద్దామని వస్తాడు అన్నమాట. 1902లో వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 1902లో. ఈ 1902లో ఏమవుతుంది అని అంటే పర్మినెంట్ 1902లో ఏమవుతుంది అమ్మా? పర్మినెంట్ బీరార్ అగ్రిమెంట్ అనేది అవుతుంది. బీరార్ అగ్రిమెంట్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుంది అగ్రిమెంట్ ఏమవుతుందో నేను చెప్తా. ఇప్పుడు బీరార్ అగ్రిమెంట్ సైన్ పెట్టాలి. అగ్రిమెంట్ సైన్కి ఎవరెవరు వచ్చారు? ఎవరు వస్తారు? ఇద్దరు రావాలి. ఒకరు బ్రిటిష్ తరఫున నుంచి, నిజాం నుంచి ఎవరు వచ్చారు? నిజాం నుంచి ఎవరు వచ్చారు అని అంటే కిషన్ ప్రసాద్. ఎవరమ్మా? కిషన్ ప్రసాద్. ఇప్పుడు బ్రిటిష్ నుంచి ఎవరు వచ్చిండే? ఆడు వచ్చిండే దేనికి? బీఆర్ఓ ఆఫీస్ రాడు, లార్డ్ కర్జన్. సో ఈ బీరార్ అనే ప్రాంతం ఎవరు తీసుకున్నారు అని చెప్పిన, ఈ బీరార్ అనే ప్రాంతం ఎవరు తీసుకున్నారని చెప్పినమ్మా మీకు? బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారా లేదా ఈ బీరార్ అనే ప్రాంతం? రెండవ ఆంగ్లో మరాఠా వారప్పుడు మనం నిజామ్స్ వాళ్ళు మరాఠాలకు హెల్ప్ చేసిన రెండవ బాజీరావు ఎవరికి ఇస్తాడు? ఆ నిజాంకి ఇస్తాడు. ఇస్తాడా ఇయ్యడా? సో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? ఈ ప్రాంతం ఎవరు తీసుకుంటారు? నా ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, ఎవరు తీసుకుంటారు? బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏంది అంటే ఈ పర్మినెంట్, ఇప్పుడు 3 సంవత్సరాలు, అమ్మా ఇది ఏంది, ఎన్నో సంవత్సరాలు ఈ దగ్గర పెట్టుకుంటారు. 9 లక్షలు మాఫ్ చేస్తారు. 60 లక్షలు ఉన్నప్పుడు 9 లక్షలు ఇది మాఫ్ చేపిద్దామని కూడా చెప్తారు కదా. సో అలా మాఫ్ కూడా చేపిస్తారనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు గుర్తుంచుకోండి, బీరార్ అనే ప్రాంతం మాకు ఇచ్చారు కాబట్టి ఎవ్రీ ఇయర్, ఇది బీరార్ అనే ప్రాంతం ఎన్ని లక్షల ఆదాయం వస్తుంది అంటే 30 నుంచి 35 లక్షల ఆదాయం వస్తుంది. ఎన్ని వస్తుంది? 30 నుంచి 35 లక్షల ఆదాయం వస్తుంది. 60 లక్షలు మనం ఎవరికి ఇవ్వాలి? బ్రిటిష్ వాళ్ళకి. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తీసుకున్నాం కదా, దానికి బదులుగా వాళ్ళు ఏం తీసుకున్నారు? ఇది తీసుకున్నారు, అవునా కదా? ఈ బీరార్ అనే ప్రాంతం తీసుకున్నారు కదా. ఇగో ఈ బీరార్ అనే ప్రాంతం తీసుకొని మాఫ్ చేపిద్దాం అని చెప్పిర్రా లేదా? 60 లక్షలు మాఫ్ అయిపోతే హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్ను కూడా తీసుకుంటాం అని చెప్పిండ్రా లేదా? రైట్. అయితే తర్వాత ఇది అన్యాయం జరిగిందని చెప్పి ఎవరు, బ్రిటిష్ మన నిజామ్స్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అడుగుతా. అప్పుడు లార్డ్ కర్జన్ వచ్చి ఒక డీల్ పెడతాడు, ఎవ్రీ ఇయర్ వి విల్ ప్లే, మేము కడతాం ఎవ్రీ ఇయర్ బ్రిటిష్ విల్ ప్లే. బ్రిటిష్ ఎంత కడతా అంట? 25 లాక్స్ టు నిజాం. నిజాం వాళ్ళకి మేము బీరార్ అనే ప్రాంతం మా దగ్గర ఉంది కాబట్టి మీకు అన్యాయం జరిగింది కాబట్టి 35 లక్షల ఆదాయాన్ని మేము ఇన్ని రోజులు పెట్టుకొని ఎన్నో మాకు ఎన్నో లాభాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ బీరార్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది మేమేంది మా దగ్గరనే పెట్టుకొని మీకు సంవత్సరానికి ఎంత ఇస్తాం? 25 లక్షలు ఇస్తామని ఒక ఒప్పందం చేసుకుంటా. ఆ ఒప్పందం మీద సంతకాలు పెట్టింది ఎవరంటే కిషన్ ప్రసాద్, లార్డ్ కర్జన్. ఓకేనమ్మా, ఈయన దివాన్ అనమాట, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క దివాన్ అనమాట, గుర్తుంచుకోండి. లార్డ్ కర్జన్ అంటే చెప్తా చూడండి, ఈ లార్డ్ కర్జన్ ఒక 3 అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 3 అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు సార్ ఆ మెంబర్స్ అంటే చూడండి అమ్మా, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిండు ఒక అతని పేరు సార్ జార్జ్ కాసన్ వాకర్. ఎవరు సార్ వీళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్తా ఆడికే వస్తా. ఫస్ట్ ఎవరని చెప్పిన సార్ జార్జ్ కాసన్ వాకర్. రెండవది ఎవరు సార్ అని అంటే ఏజే డస్లవ్. ఏజే డస్లవ్. మూడోది ఎవరు సార్ అంటే ఏసి హకిన్స్. సార్ ఎవరు సార్ ఈ ముగ్గురు 3 అడ్మినిస్ట్రేషన్స్ పరిచయం చేస్తున్నావు కదా, ఏం అడ్మినిస్ట్రేషన్ సార్ ముగ్గురు మెంబర్స్ ఉన్నారు చెప్పండి అంటే సార్ జార్జ్ కాసన్ వాకర్ దేని యొక్క హెడ్ అంట?
ఎకనామిక్ యొక్క హెడ్, ఎకనామిక్ డిపార్ట్మెంట్. ఎకనామిక్ అంటే ఆర్థిక పరంగా, ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్, ఆర్థిక శాఖ తెలుగు మీడియం వాళ్ళు. ఏజే డస్లా ఎవరు అని అంటే రెవెన్యూ. ఏంది రెవెన్యూ? ఏసీ హకిన్స్ ఎవరు అని అంటే వీళ్ళు వస్తే ఏసీలు ఉన్న చెమటలు వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్. ఏంది పోలీస్ డిపార్ట్మెంట్? ఓకేనమ్మా. రైట్, ఇప్పుడు చూడండి, సార్ జార్జ్ కాసన్ వాకర్, ఏసే డస్లవ్, ఎస్సి హకిన్స్, ఈ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేసిండు. ఎవరు? ఈ మూడు డిపార్ట్మెంట్స్కి వీళ్ళని హెడ్లా పెడతారు. మూడు అడ్మినిస్ట్రేషన్ లెవెల్ లార్డ్ కర్జన్ అనమాట. అర్థమైందా? ఒకటి ఎకనామిక్, ఒకటి రెవెన్యూ, ఒకటి పోలీస్. ఎకనామిక్ యొక్క హెడ్ ఎవరు అంటే సార్ జార్జ్ కాసన్ వాకర్. ఏసీ డస్లవ్ ఎవరు అంటే రెవెన్యూకి ఒక అధిపతి. ఏసీ హకిన్స్ ఎవరు అని అంటే పోలీస్ యొక్క అధిపతి. గుర్తుంచుకోండి. అండ్ ఈ మీర్ మెహబూబ్ అలీ ఖాన్కి దివాన్స్ ఉన్నారు. ఎంతమంది దివాన్స్ ఉన్నారో మీకు రాపిస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడే సాలార్జంగ్ 2 అంటాడు, అప్పుడే సాలార్జంగ్ 1 అంటాడు, అప్పుడే కిసాన్ ప్రసాద్ అంటారు. ఏంది సార్ మాకు ఇదంతా అని టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు నేను చెప్తే చూడండి. దివాన్స్ ఆఫ్ ఏందమ్మా? దివాన్స్ ఆఫ్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఎవరెవరు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క దివాన్స్ ఎవరు? మొట్టమొదటిగా మనోడు పెరిగింది ఎవరి దగ్గర అంటే ఒకటవ సాలార్ జంగ్ రాసుకోండి. సాలార్ జంగ్ రాసుకోవాలి. పెన్ను బుక్ పెట్టుకొని రాస్తే మంచిది, రాయకపోతే ఇంకా మంచిది. రెండవది ఎవరు సార్ అని అంటే రెండవ సాలార్ జంగ్. మంచిగా రాయాలి. ఇంకా మంచిది అని అంటే అలా ఫీల్ కావద్దు. ఏంది ఇంకా మంచిది అంటారు? మంచిగా విన్నట్టే కదా, విని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని చదివితే రేపు ఎగ్జామ్లో వస్తాయి అన్ని. మూడోది ఎవరు సార్ అని అంటే అస్మర్జా. నాలుగోది ఎవరు సార్ అంటే వికర్ ఉల్ ఉమ్రా. ఐదవది ఎవరు అని అంటే కిసాన్ ప్రసాద్. చూడండి అమ్మా, ఒకటో సాల్ అర్జన్, రెండో సాల్ అర్జన్, అస్మర్జా, వికర్ ఉల్మ్రా, కిసాన్ ప్రసాద్. వీళ్ళు అందరు ఎవరు అని అంటే దివాన్స్ ఆఫ్ ఏందమ్మా? దివాన్స్ ఆఫ్ దివాన్ ఆఫ్ దివాన్ ఆఫ్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఏందమ్మా? మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ మెహబూబ్ అలీ ఖాన్. కిసాన్ ప్రసాద్, మహారాజా కిసాన్ ప్రసాద్ ఎవరైనా, ఈ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ములికి ములికి మూమెంట్. చందులాల్ యొక్క మనమడు ఎవరు? ఈ కిసాన్ ప్రసాద్ చందులాల్ యొక్క మనమడు. గుర్తుంచుకోండి అమ్మా. 1869లో మంత్రిమండలాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ 1869 మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మంత్రిమండలి అనేది ప్రవేశపెడతారు ఎవరు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 1869లో. ఇప్పుడు 1869లో ఏమేమి మంత్రిమండలి, దాంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే 7 శాఖలు ఉంటాయి, 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు. ఏంటంటే 1 రెవెన్యూ, రెండవది జ్యుడిషియరీ, మూడవది పోలీస్, నాలుగవది ఎడ్యుకేషన్. వింటున్నారా లేదా? 7 శాఖలు రాసుకోండి. ఐదవది మెడికల్. ఆరవది మున్సిపల్. ఏడవది పన్నులు, పబ్లిక్ ట్యాక్సెస్. ఈ 7 శాఖలు అనేవి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయితే అంటే 1869లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఏం చేస్తారు అని అంటే ఈ శాఖల్ని, 7 డిపార్ట్మెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎన్ని డిపార్ట్మెంట్స్? 1 రెవెన్యూ, జ్యుడిషియరీ, పోలీస్, ఎడ్యుకేషన్, మెడికల్, ఆరోగ్యం, మున్సిపల్, పురపాలక శాఖ, పబ్లిక్ ట్యాక్స్, పన్నులు. ఓకేనా? రైట్, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈయన ఉన్న కాలంలో ఏమేమి కట్టబడ్డాయి చూద్దాం. ఎవరున్న కాలంలో? మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్న కాలంలో ఏమేమి కట్టబడ్డాయో చూద్దామమ్మ. ఓకేనా? రైట్, ఏమేమి కట్టబడ్డాయో చూద్దాం. కన్స్ట్రక్షన్స్ 1880లో ఏం కట్టబడింది? సిటీ స్కూల్. ఏం స్కూల్? సిటీ స్కూల్.
1872లో ఏం కట్టబడింది? చాదర్ ఘాట్ స్కూల్. ఏంది? చాదర్ ఘాట్ స్కూల్. 1874లో ఏం కట్టబడింది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1874లోనే సికింద్రాబాద్ టు ఉవాడి, సికింద్రాబాద్ టు ఉవాడి రైల్వే రూట్ అనేది స్టార్ట్ అయింది. రైల్వే రూట్ ఫస్ట్ రైల్వే రూట్ అనమాట ఇది, సికింద్రాబాద్ టు ఉవాడి అనమాట సికింద్రాబాద్ స్టేషన్లో. రైట్ అమ్మా. తర్వాత 1875లో రెవెన్యూ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఏం సర్వీస్ స్టార్ట్ అయింది? రెవెన్యూ సర్వీస్. రెవెన్యూ సర్వీస్ అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్, సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ అయింది 1877లో. ఏమైంది సార్ అని అంటే రిజర్వాయ్ స్టార్ట్ అయింది. ఏం రిజర్వాయ్ సార్ అంటే బంకింగ్హమ్ రిజర్వాయ్. బంకింగ్హమ్ రిజర్వాయర్ స్టార్ట్ అయింది 1877లో. ఇప్పుడు చూడండి అమ్మా 1878లో ఏం స్టార్ట్ అయిందో చెప్తా. 1878లో మదర్సా ఈ అజియా స్కూల్ అనేది స్టార్ట్ అయింది. 1873లో మదర్సా ఈ ఇంకొక అమ్మా ఇది ఒకటి మిస్ చేసిన నేను, టెన్షన్ తీసుకోవద్దు మీరు. ఇట్లా అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్తున్నా ఒక్కొక్క ఇయర్లో ఏమైందో అని నేను. ఓకేనా? ఎవరైనా ఇంత క్రోనాలజికల్ ఆర్డర్లు అని చెప్తారు ఎవరైనా, కానీ ఇది ఒకటి మిస్ అయింది నాది. ఎందుకంటే మదర్సా ఈ అజియా స్కూల్ కదా, ఇంకొకటి ఉంటుంది 1873లో రాసుకోండి అమ్మా. 1873లో మదర్సా ఈ హలియా స్కూల్. ఏం స్కూల్ అమ్మా? మదర్సా ఈ హలియా స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో 1878లో మదర్సా ఈ అజియా స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్తున్నా చూడండి అమ్మా 1880లో ఏమవుతుంది అంటే సెన్సెక్స్ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. 1881లో గ్లోరియా, ఏందమ్మా గ్లోరియా గర్ల్స్ స్కూల్, గ్లోరియా గర్ల్స్ స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. గ్లోరియా గర్ల్స్ స్కూల్ వాస్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 1881. 1883లో ఏం స్టార్ట్ అయింది సార్ అంటే 1883లో చెంచల్గూడ జైల్ తెలుసు కదా అందరికీ, రైట్? 1884 ఈ మధ్యకాలంలో ఏమైంది సార్? ఫిబ్రవరి 5లో అని అంటే హీ బికమ్ ఏ నవాబ్ అయింది కదా హీరో 1884 ఫిబ్రవరిలో, చెప్పినా కదా మీకు, రైట్? ఫిబ్రవరి ఎప్పుడు అని అంటే 5 చాలా, రైట్? ఇప్పుడు ఇంకా ఏం చెప్పుకుందాం సార్ అని అంటే అమ్మ చూడండి 1884లోనే ఏం స్టార్ట్ అవుతుందమ్మా? ముల్కీ మూమెంట్. ఏం స్టార్ట్ అవుతుంది? ముల్కీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదే 1887లో ఏం స్టార్ట్ అవుతుంది అంటే హైదరాబాద్ కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ దీని పేరు ఏం పేరు? హైదరాబాద్ కాలేజ్ పేరు ఏంది చెప్పండి అమ్మా. హైదరాబాద్ కాలేజ్ పేరు ఏం పేరు ఇప్పుడు చెప్పాలి. ఏందమ్మా హైదరాబాద్ కాలేజ్ని ఇప్పుడు ఏమంటారు? సిటీ కాలేజ్ అంటారు. ఓకేనమ్మా? ఏ కాలేజ్? సిటీ కాలేజ్ అంటారు. రైట్ అమ్మా. ఇదే 1884లో ఉర్దూ యాస్ బికెమ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఏం చేసిండు? ఉర్దూని పెట్టిరు. ఇదే 1888లో ముల్కీ మూమెంట్ ఒక జరీదా అనేది రిలీజ్ అయింది. జరీదా రిలీజ్
ముల్కీ మూమెంట్ యొక్క జరిదాన రిలీజ్ అయింది. ఇదే 1888లో ఫస్ట్ క్లోరోఫామ్ కమిషన్ అనేది వచ్చింది. క్లోరోఫామ్ కమిషన్ ఓకేనామా? ఫస్ట్ క్లోరోఫామ్ కమిషన్ వచ్చింది. వాస్ కేమ్ టు హైదరాబాద్. ఏడికంటే మళ్ళీ అదొకటి ఉంది కదా, వాస్ కేమ్ టు హైదరాబాద్. దీని హెడ్ ఎవరు అని అడుగుతాడు మీకు. ఎడ్విన్ చెప్పండి అమ్మా, ఈ క్లోరోఫామ్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు, ఇన్ఛార్జ్ ఎవరు అని అంటే ఎడ్విన్ లార్వీ. మళ్ళీ 1888 తర్వాత ఏమొస్తుంది, 1889లో సెకండ్ క్లోరోఫామ్ కమిషన్ వస్తుంది. అంటే క్లోరోఫామ్ మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు మన హీరోలు? దీని మీద ఫస్ట్ దేని మీద చేస్తారు అని అంటే డాగ్ మీద చేస్తారు ఫస్ట్ సారి. ఇప్పుడు దేని మీద చేస్తారు అని అంటే ఒక డాగు, ఒక మంకీ, ఒక ఎలుక, వీటి మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తారు క్లోరోఫామ్. ఓకేనా? రైట్. డాగు, మంకీ, రైట్. సెకండ్ క్లోరోఫామ్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు? సేమ్ ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో వాన్ పేరే పెట్టేయండి, ఎడ్విన్ లార్వీ. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఏంది అని అంటే 1891. నెక్స్ట్ ఏందమ్మా? 1891. 1891లో అఫ్జల్ గంజ్లో ఏం కడతారు అని అంటే, అఫ్జల్ గంజ్లో ఉంటుంది అఫ్జల్ గంజ్. అఫ్జల్ గంజ్ కాదు కట్టింది, అఫ్జల్ గంజ్లో ఒక లైబ్రరీ కడతారమ్మా, లైబ్రరీ హాసఫియా, హాసఫియా లైబ్రరీ, ఆసఫియా లైబ్రరీ అనేది కడతారు. ఈ ఆసఫియా లైబ్రరీ అనేది 1955 ఏమవుతుందంటే సిటీ సెంట్రల్ లైబ్రరీ అవుతుంది. ఆసఫియా లైబ్రరీ ఏమవుతుంది అని అంటే సిటీ సెంట్రల్ లైబ్రరీ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇంకా ఏం చెప్పుకుందాం సార్ అని అంటే 1897లో ఈయన కాలంలో ఏమేమి జరిగినాయి చెప్తున్నా. 1897లో సివిల్ జాబ్స్ అనేటి ఎంతమంది సివిల్ జాబ్స్ చేస్తుందో అనేది రిలీజ్ అయింది. సివిల్ జాబ్స్, సివిల్స్ అంటే ఎవరు, మనమే. సివిల్ జాబ్స్, సివిలియన్ జాబ్స్ అంటారు. సివిల్ జాబ్స్ డీటెయిల్స్ వాస్ రిలీజ్డ్ అంటే 1897. 1884లో మనకేం జరుగుతుంది, ముల్కీ మూమెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు. అందుకని 1897లో డీటెయిల్స్ అనేది, ఆ జాబ్స్ ఎవరెవరు ఎంత జాబులు చేస్తారు, ముల్కీ వాళ్ళు ఎంత జాబ్ చేస్తారు, నాన్ ముల్కీ వాళ్ళు ఎంత జాబ్ చేస్తారు అనేది ఒక సివిలియన్ జాబ్స్ యొక్క డీటెయిల్స్ వెళ్ళింది. ఆ దాంట్లో ఏమని వెళ్ళిందంటే ముల్కీల యొక్క జాబ్ పర్సెంటేజ్ ఎంత అంట, ముల్కీస్ యొక్క జాబ్ పర్సెంటేజ్ ఎంత, ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ చెప్పండి, ఎవరి ఎక్కువ ఉన్నాయి ఎవరి తక్కువ ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ఇది ఏందమ్మా, ముల్కీ అంటే స్థానికులు, నాన్ ముల్కీస్ అంటే స్థానిక రైతులు అన్నమాట, వేరే వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ముల్కీలకు ఎక్కువ జాబ్స్ ఉన్నాయా, నాన్ ముల్కీలకు ఎక్కువ జాబ్స్ ఉన్నాయా చెప్పాలి. ముల్కీలకే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ముల్కీలకు ఎంత జాబ్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఉందంట, 52% ఉన్నాయంట. మళ్ళీ నాన్ ముల్కీలకి ఎంత పర్సెంటేజ్ ఉందంట, 48% ఉందంట. మళ్ళీ ఇట్లా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఎందుకు కొట్లాడుకుంటున్నారు వాళ్ళు, నువ్వు ముల్కీ నేను నాన్ ముల్కీ మాకు ఉద్యోగాలు లేవని. అయితే చూడండి అమ్మా, ఎవరైతే ముల్కీస్ ఉన్నారో ఈ ముల్కీస్ యొక్క శాలరీస్, ఈ ముల్కీస్ యొక్క జాబ్స్ అనేటివి అన్ని సబార్డినేట్ జాబ్స్. ఏంది సబార్డినేట్ జాబ్స్ అన్నమాట. అదే ఈ నాన్ ముల్కీ జాబ్స్ ఏదైతే మీరు రాస్తారు కదా ఎగ్జామ్లే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా హయ్యర్ పోస్ట్ జాబ్స్ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? వీళ్ళకి హయ్యర్ పోస్ట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి, వీళ్ళకి కొద్దిగా లోయర్ పోస్ట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. వీళ్ళ శాలరీస్ కడికి వచ్చేస్తే చూడండి అమ్మా, బట్ శాలరీస్ ఎవరి అయి ఉన్నాయంటే ముల్కీ వాళ్ళ శాలరీ పర్సెంటేజ్ ఎంత అంట, ఇగో ముల్కీ శాలరీ ఇలా రాస్తున్నాయి చూడండి, మంచిగా వినండి. ముల్కీ శాలరీస్ అంటే ఎంత పర్సెంటేజ్ అంటమ్మా, 42% అంట. కానీ నాన్ ముల్కీ యొక్క శాలరీ ఎంత అంట, నాన్ ముల్కీ 58%.
యో ఇక్కడ ములికీల యొక్క శాలరీలు చూడండి, జీతభత్యాలు చూస్తే 42% తక్కువ జీతాలు. ఇక్కడ ములికీలు తక్కువ ఉన్నా, ములికీలు పనిచేయడం తక్కువ ఉన్నా వాళ్ళ యొక్క జీతాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఇగో నాన్ ముల్కీ ఎంత, 58% అంట. అర్థమవుతుందా? సో ఎందుకు అని అంటే వీళ్ళు హయ్యర్ లెవెల్ జాబ్లో ఉన్నారు కాబట్టి. ముల్కీ మూమెంట్ అనేది మనకి తెలంగాణ మూమెంట్లో మీకు చెప్తా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1884లో ఏం స్టార్ట్ అవుతుంది అని అంటే స్థానిక రైతులని ముల్కీ మూమెంట్ అనేది స్టార్టెడ్ గుర్తుంచుకోండి. మహారాజా కిషన్ ప్రసాద్ ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఎవరు అని అంటే మహారాజా కిషన్ ప్రసాద్. ఓకేనమ్మా. 1908లో ఏమైతే తెలుసా, మూసీకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరు తిననీకి తిండి లేదు, ఏం లేదు. 6 నెలల దాకా మనోడు వెన్నతో చేసిన 6 మంత్స్ దాకా అందరికీ ఫ్రీ ఫుడ్ పెడతాడు. ఏం పెడతాడు? ఫ్రీ ఫుడ్ ఇస్తాడు, చపాతీలు పెడతాడు. ఆ చపాతీలో ఏం పెడతాడంట, వెన్నేసి పెడతాడు. అట్లా 6 నెలల వరకు ఏం చేసిందంటే ఫ్రీగా ఫుడ్ కూడా డొనేట్ చేసిండు మన మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అనమాట. సో నా నెక్స్ట్ వీడియోలు ఎవరి గురించి వస్తుంది అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అది చెప్పుకుంటే మనకి తెలంగాణ హిస్టరీ అనేది టోటల్లీ కంప్లీట్. ఓకేనమ్మా. సో నా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూసుకుంటామంటే 7th నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన 7th కింగ్, అండ్ హీ వాజ్ ద గ్రేట్ కింగ్ ఇన్ నిజాం. సాసబ్ జాస్లో గొప్ప రాజు ఎవరు అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన 7th నిజాం అని కూడా చెప్పాలి మనం. ఓకేనమ్మా. రైట్, ఐఎమ్ యువర్ భరత్ సార్, టేక్ కేర్.